శ్రావణ మాసం వచ్చిందంటే మగవాళ్ళ అకౌంట్లు ఖాళీ అవుతుంటాయి, ఆడవాళ్ళ మెళ్లల్లో దగదగలాడుతూ ఉంటాయి. మధ్యతరగతి ఇళ్లలో ప్రస్తుతం అదే నడుస్తుంది. వాస్తవంగా బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగి మొన్న మధ్యనే తగ్గినాయి. మళ్ళీ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధపు ఇంపాక్ట్, ఇంకో పక్కన ఈ ఫెడరల్ రిజర్వ్ ఇష్యూస్, అట్లాగే అమెరికా ద్రవ్యోల్బణం, వీటన్నిటి మధ్యలో రెపో రేట్లు పెంచడం, వీటన్నిటి మధ్యన మళ్ళీ బంగారం వైపుకి మళ్ళుతూ ఉండేటప్పటికి రూపాయి పెరుగుతూ వస్తుంది. మొన్న తగ్గింది 2-3 వేల రూపాయలు, దాదాపు 4 వేలు కూడా తగ్గినటువంటి సందర్భం, మళ్ళీ ఇప్పుడు పెరుగుతూ వస్తుంది. పెరిగినా తగ్గినా మాకు అనవసరం. మాకు మాత్రం బంగారం కొనిపెట్టాల్సిందే. శ్రావణ మాసంలో ఒక చిన్న రూపు, లక్ష్మీదేవి రూపైనా కొనిపెట్టాలనేటువంటి మహిళల ఒత్తిడి మగవాళ్ళ మీద గట్టిగానే ఉంటుంది. అంతో ఎంతో బంగారం కొనిపెట్టాల్సిందే అన్నటువంటి ఇదే మహిళల ఆకాంక్ష నెరవేర్చకపోతే భోజనం సరిగ్గా ఉండదు, ఉప్పు అన్న ఎక్కువ అవచ్చు, కారమైనా తగ్గచ్చు. ఎనీహో ఏదో ఒకటైతే ఇబ్బంది ఉంటుంది. రాత్రి పగలు కష్టపడిన తర్వాత ఇంటికి వచ్చిన, పొద్దునుండి రాత్రి దాకా కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో నవ్వుతూ ఉండాల్సినటువంటి ముఖంలో కోపం, చిరు కోపమే తట్టుకోలేరు, ఇక పెద్ద కోపం ఉంటే తట్టుకోలేరు. కాబట్టి ఏదో ఒక తిప్పలు పడైనా, అప్పు చేసైనా సరే అంత బంగారం కొనిపెట్టాలన్నటువంటి రూట్ మధ్యతరగతికి, ఎగువ మధ్యతరగతికి తప్పట్లేదు. దాంతో బంగారపు కొట్లు కిటకిటలాడుతూ ఉన్నాయి. శుక్రవారాలు వస్తే దాంతోపాటుగా ఈ రూపులకి వీటికి డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్ కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది, కానీ శ్రావణ మాసంలో తగ్గే పరిస్థితి కనిపించట్లేదు.